హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్ ఈ కోర్స్లో నేను కంప్లీట్గా మీకు ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి ఇంపోర్ట్స్ ఎలా చేయాలి దాని గురించి మరియు ప్రొసీజర్స్ చెప్తున్నాను ఇంతకుముందు నేను వీడియోలో కంప్లీట్గా మీకు ఎక్స్పోర్ట్ ప్రాసెస్ గురించి చెప్పినాను ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇప్పుడు అనే అనేవాళ్ళు లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది ఇస్తారు అక్కడ ఎవరికి సెలర్స్కి ఇస్తారు వాళ్ళు ఓకే చేసుకున్న తర్వాత వాళ్ళకి అడ్రస్ అయిన తర్వాత వాళ్ళు కంపెనీ ఆఫర్ లెటర్ పంపిస్తారు కంపెనీ యొక్క ఆఫర్ లెటర్ పంపించిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది బయర్ని దాన్ని అప్రూవ్ చేసుకున్న తర్వాత అది సెల్లర్కి మళ్ళీ రిటర్న్ చేసేస్తారు అక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి సెల్లర్ ప్రిపేర్ సేల్ అగ్రిమెంట్ అండ్ పర్చేస్ డ్రాఫ్ట్స్ కాంట్రాక్ట్ ఇక్కడ సెల్లర్ నెక్స్ట్ ఏం చేస్తారు ఇప్పుడు ఓకే ఎఫ్సిఓ అయిపోయింది అంటే ఒక ఆర్డర్ కాపీ వచ్చేసింది ఇప్పుడు సెల్లర్ దగ్గర మీరు అగ్రీ అయిపోయినారు కొనడానికి ఇప్పుడు ఆర్డర్ వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఒక సేల్స్ అగ్రిమెంట్ పంపిస్తాడు ఆ సేల్స్ అగ్రిమెంట్ మీ దగ్గరికి వస్తుంది వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే దాన్ని ఆ సేల్స్ అగ్రిమెంట్ని మంచిగా డీటెయిల్గా చదివేసిన తర్వాత మీరు దాన్ని ఓకే అని సైన్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు సెల్లర్ సేల్స్ అగ్రిమెంట్ చేస్తాడు అక్కడ దాని తర్వాత ఏమవుతుంది బయ్యర్ సైన్స్ ద డ్రాఫ్ట్ కాంట్రాక్ట్ అండ్ రిటర్న్ ద సేల్స్ అండ్ పర్చేస్ అగ్రిమెంట్ డ్యూలీ సైన్ అండ్ సీల్డ్ టు సెల్లర్ ఇన్ ఫైవ్ బ్యాంకింగ్ డేస్ బై మెయిల్ అంటే మీరు పర్చేజర్ ఉంటే మీరు బయ్యర్ ఉంటే ఆ సేల్స్ అగ్రిమెంట్ వచ్చిన తర్వాత ప్రాసెస్ అర్థమైంది కదా ఎల్లో మీరు పంపిస్తారు కొనడానికి ఇంత ఇంత క్వాంటిటీ కావాలని దాని తర్వాత వాళ్ళు ఆఫర్ లెటర్ పంపిస్తారు ఆఫర్ చూస్తారు చూసిన తర్వాత ఓకే అని సైన్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి పంపించిన తర్వాత సెల్లర్ మీకు సేల్స్ అగ్రిమెంట్ పంపిస్తారు సేల్స్ అగ్రిమెంట్ మొత్తం కంప్లీట్ చూసుకున్న తర్వాత దాన్ని సైన్ చేసి మరి విత్న్ ఫైవ్ డేస్లో మీరు ఈమెయిల్ చేసేసినట్టయితే నెక్స్ట్ అక్కడ నుంచి ఏమి జరుగుతుంది సెల్లర్ ఇష్యూ అండ్ ప్రొవైడ్ ద ప్రొఫార్మా ఇన్వాయిస్ నెక్స్ట్ ఇప్పుడు సెల్లర్ ఒక ప్రొఫార్మా ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేసి థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ఆర్డర్ వాల్యూ ఏదైనా మీరు ఎలా టర్మ్స్ అండ్ కండిషన్లు రాసుకున్నారు థర్టీ పర్సెంట్ కావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ కావచ్చు లేదంటే ఒకటిసారి హండ్రెడ్ పర్సెంట్ కూడా తీసుకోవాలంటే అలా కూడా ఏదైనా కావచ్చు మీరు అది టర్మ్స్ అండ్ కండిషన్లు రాసుకున్నట్టయితే అక్కడ నుంచి ఆర్డర్ ప్రాసెసింగ్ ఇన్వాయిస్ ప్రొఫార్మా అనేది పంపిస్తారు ఇప్పుడు మీరు ఎక్స్పోర్టర్ అయితే మీరేం చూడాలి అక్కడ నుంచి వాళ్ళు లెటర్ ఆఫ్ ఇంట్రెన్స్ తీసుకోవాలి లెటర్ ఆఫ్ ఇంట్రెంట్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి వాళ్ళకి ఒక ఆఫర్ లెటర్ పంపించాలి అది ఆఫర్ లెటర్ సైన్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ అగ్రిమెంట్ పంపించాలి అగ్రిమెంట్ సైన్ అయిన తర్వాత మీరు ఇన్వాయిస్ ప్రొఫార్ ఇన్వాయిస్ పంపించాలి దాని తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి నెక్స్ట్ ఏమైతుంది ద బయ్యర్ పేస్ ద గివన్ ప్రొఫార్ ఇన్వాయిస్ బెట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు బయర్ ఏం చేస్తారు ఇప్పుడు ఓకే మొత్తం కంప్లీట్ అగ్రిమెంట్ అయిపోయింది అయితే ఇప్పుడు ఆ టైం టేబుల్ని చూసిన చూసి చూసుకొని ఇన్వాయిస్లో ఉన్న టైం టేబుల్ డెలివరీ టైం టేబుల్ అవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది బయ్యర్ ఏం చేస్తారంటే అమౌంట్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అనేది చేయడం జరుగుతుంది అది వైర్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ వైర్ ట్రాన్స్ఫర్ కావచ్చు లేదంటే ఎల్సీ మోడల్లో కావచ్చు లేదంటే ఇంకా మీరు డీల్ చేసుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి అది అలా చేస్తారు నెక్స్ట్ ఏమైతుంది సెల్లర్ కన్ఫర్మ్స్ పేమెంట్స్ ఇప్పుడు సెల్లర్కి పేమెంట్ వచ్చేసింది వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ప్రాసెసింగ్ చేసేసి తొందరగా ఫైవ్ డేస్ టెన్ డేస్లో ప్రాసెసింగ్ చేసేసి ఆ సెల్ సె సెల్లర్ షిప్స్ ద గుడ్స్ అండ్ ప్రొవైడ్స్ ద కాపీ ఆఫ్ బిల్ ఆఫ్ లేడింగ్ సెల్లర్ గారు ఏం చేస్తారు మొత్తం ప్రాసెసింగ్ చేసేసి లోడింగ్ చేసేస్తారు షిప్ మీద లోడింగ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి బిల్ ఆఫ్ లేడింగ్ వాళ్ళు షిప్ వాళ్ళు ఇస్తారు కాబట్టి అది తీసుకొని మీకు పంపిస్తారు పంపించిన తర్వాత ఏమవుతుంది ఆ బిల్ ఆఫ్ లేడింగ్ తర్వాత మీ ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్ ఎలా డిసైడ్ చేసుకుంటారో అలా దాన్ని బట్టి మీరు బ్యాలెన్స్ పేమెంట్ అనేది చేయాలి అది ఫస్ట్ టెన్ పర్సెంట్ చేసినరా ట్వంటీ రా ఫిఫ్టీ చేసినరా అది మీకే తెలిసి ఉంటుంది అంటే అది టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి మీరు చేసుకోవాల్సింది ఉంటుంది నెక్స్ట్ ఏమవుతుంది బయర్కి ప్రోడక్ట్ రిసీవ్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు బిల్ ఆఫ్ లేడింగ్ అయినా పంపించేసిన తర్వాత మీరు ఆ బిల్ ఆఫ్ లీడింగ్తో ఇక్కడ కస్టమ్స్లో అవన్నీ చూయించేసి అది క్లియరెన్స్ తీసుకుంటే మీ ప్రోడక్ట్ మీ దగ్గర వచ్చేస్తుంది ఇప్పుడు మీరు క్వాలిటీ ఆ ప్రోడక్ట్ అదంతా చూసుకున్న చూసుకుంటారు చూసుకుని అది తీసుకుంటారు నెక్స్ట్ ఏం ఏమవుతుంది ద నెక్స్ట్ బైయర్ కంప్లీట్ పేమెంట్ చేసేస్తారు అంటే ఇది బిల్ ఆఫ్ లేడింగ్ వేసేసి అక్కడ వచ్చేసిన తర్వాత మీరు ఎలా మాట్లాడుకుంటారో దాన్ని బేస్ చేసుకునేది కంప్లీట్గా వర్కౌట్ అయిపోతుంది అయితే ఇలా ప్రాసెస్ అనేది కంప్లీట్గా జరుగుతుంది అయితే నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్ ఇంకా అగ్రిమెంట్ ఎలా ఉంటుంది దాని గురించి కూడా డీటెయిల్ వీడియోస్ పెడుతున్నాను అది కూడా మీరు ఫాలో అండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ